अन्ना काफी। अन्ना आ कॉन्ट्रैक्टर मल्ली स्कूल कड़ुतुन्नाडु अन्ना। ఏం మాట్లాడుతున్నావురా? నిజమన్నా, కూరగాయల కోసం బయటికి వెళ్ళినప్పుడు చూశా. కొండా, రే కొండా, కొండా గజా. ఒరేయ్, ఈ రోజు మనం దాగుడు మూతలు ఆడుకుందాం రా. శ్రీరామ్ పండితీరా. ఒరే, ఆటలో మజా ఉందిరా. నా చెయ్యి తాకితే ఒక ముద్దు, నా నడుము తాకితే నాలుగు ముద్దులు. చిచ్చి, నీకు ఎప్పుడు తొందరే, రెండే రెండు ముద్దులు. మరి బూరెలాంటి నా బుగ్గలు తాకితే బోళెను బోళెను. కాదు కాదు, నా కౌగిట్ల మిమ్మల్ని బంధించి ఆడకుండా చేసేస్తా. ఆట అదిరింది. మరి ఆటకు మీ రెడీయా? రెడీ. సరే, 1 2 3. పడితే పడాను గాని సుకన కాల మీద పడ్డాను. అదృష్టం అంటే నాదే. ఆహా, ఎంత అదృష్టం, సుకన్య నా కాళ్ళ మీద పడిందా? అబ్బా, నా జాతకమే మారిపోయింది. ఈ సుకన్య ఎప్పటికీ నాదే. సుకన్య అరే, ఎంత ఆశరా మీకు ఆ బక్కెదవకి ఆ బండెదవకి. నేనే కావాల్సి వచ్చానా? సుకన్య సుకన్య, నేనంటే నీకు చచ్చేత ఇష్టమని నాకు తెలుసు. ఆ దొంగనాయల బారి నుండి రక్షించడానికి నేను ఎంత ఎంత కష్టపడ్డానో తెలుసా? చివరికి నేను ఊహించిందే జరిగింది. సుకన్య సుకన్య, ఏంది సుకన్య, ముద్దు పెట్టమంటే చంప చెల్లు అనిపించావు. సుకన్య కొట్టినా బాగుండేది, సుఖంగా ఉండేది. అయినా ఇదంతా మిమ్మల్ని జయసింహకు దూరంగా ఉంచడానికి చేశాను రా. నా పని అయిపోయింది, వస్తాను. వడ్డులేరా, నేను చెప్పేది ఒకసారి వినన్నా. అన్నా, ఇలా ఊళ్ళోకి వచ్చిన ప్రతి ఆఫీసర్ ని కాంట్రాక్టర్ ని కొట్టడం చంపడం కరెక్ట్ కాదన్నా. దీనికి కరెక్ట్ సొల్యూషన్ వెతకాలి. మరేం చేయాలరా? చెప్పాలి, వినకపోతే చంపాలి. ఎంతమంది చంపుతావు? నిన్ను చూడు, నీ చేతుల్లో దెబ్బలు తిని చావుదాకా వెళ్ళొచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు వీని కొడితే రాకపోవచ్చు. వీడి ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, అలా వస్తూనే ఉంటారు. వస్తే రాని, ఎంతమందినైనా చంపుతాను. ప్రభుత్వానికి ఎదురెళ్ళడం కంటే సిస్టమ్ని వాడుకొని మనం ఎదగాలి. ఎలా? ఈ స్కూల్ కట్టడం కోసం ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ కాంట్రాక్ట్ ఈ మహేంద్రకే వచ్చింది. వర్క్ పూర్తి చేద్దాం, అందుకు 30 లక్షలు డిమాండ్ చేద్దాం. 30 లక్షలు ఇస్తాడంటావా? ఎందుకు ఇవ్వడన్నా? ఇది కాంట్రాక్ట్, ఇలారా. చూడు, నువ్వు ఊళ్ళో కానీ చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాల్లో కానీ ఎనీ కాంట్రాక్ట్ వర్క్ నువ్వు చేసుకోవచ్చు. వర్క్ వాల్యూని బట్టి అన్న గుడ్ విల్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వర్క్కి అన్న 30 లాక్స్ డిమాండ్ చేస్తున్నాడు. ఓకే? ఓకే సార్. అడ్వాన్స్గా 10 లక్షలు ఉంచండి, మిగతాది వర్క్ కంప్లీట్ అయ్యేలోపు ఇచ్చేస్తా. సరే. ఇదిగో కాంట్రాక్టర్, ఈ చుట్టుపక్కల ఊర్లలోనికి ఏం అవసరం వచ్చినా ఈ జయసింహ ఉన్నాడని మర్చిపోకు. ఉంటా. శ్రీరామ్,
ఇంత చిన్న వర్క్ ఇంత అమౌంట్ ఇచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. నిజంగా అంత బెనిఫిట్ ఉంటుందా? ఇది చాలా చిన్న అమౌంట్ అన్న. మనం కరెక్ట్గా వ్యవస్థను వాడుకుంటే వేల వేల కోట్లు సంపాదించవచ్చు. కలిసి పనిచేద్దాం. సక్సెస్. సుకన్య, సుకన్య ఇలారా? ఎక్కడికి ఇలారా? ఎక్కడికి? అరే పద్మ, ఏం చేస్తున్నావు? ఉక్కపోతుగా ఉంది. మీ వృద్ధు? వృద్ధవే? అది కాదు పద్మ, నేను ఉండలేకపోతున్నాను. సిగ్గుగా ఉంది. సిగ్గెందుకు? ఇద్దరం ఆడపిల్లలమేగా. ఏమైనా అబ్బాయివా? ఆగదాయవా? రా ఒళ్ళు రుద్దు. ఇదిగో తీసుకోవే. భరత్, ఆ కాంట్రాక్టర్ విషయం ఏమైంది? 30 లక్షలకు సెటిల్మెంట్ చేశాం. జేసిమ్మ చాలా హ్యాపీ. మన ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ సూపర్ సక్సెస్. ఎస్, ఇక నుంచి ఈ ఊరికి అన్ని చేయాలి. ప్రభుత్వ పథకాలన్నీ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, లోన్స్, పెన్షన్స్ గ్రామానికి అందేలా మనం చేయాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రోయ్, మన విషయం జేసిమ్మ తెలిసిందనుకో జీవనాలు తెగిపోతాయి. జాగ్రత్త మరి. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బై బై. చైతన్ దగ్గర అవడం కారణాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. రే, సాధారణంగా గిఫ్ట్లు ఎందుకు ఇస్తారా? ఆ, ఏదైనా మంచి పని చేసినప్పుడు. సెకండ్ ఇవి కానీ హాయిగా అనిపించింది. ఆ వజ్రం చైతన్ ఎవరికి దక్కుతుంది? ఇంకెవరికి నా బందా? నాకే. చైతన్ ఎప్పటికైనా నాదేరా. రే, మీకంత సీన్ లేదు రే. చైతన్ ఎప్పటికైనా నాది, వదిలే. వజ్రం నాకు దొరికిందిరా, వజ్రం నాకు దొరికింది. కోహినూరు వజ్రం కన్నా విలువైనది కొనలేనిది. అరే కాళిదాసు కలము కందని సుందర కావ్యం రాది. అరే వాసాయనుడు చూడని సుందర దృశ్యం రాది. కోహినూరు వజ్రం నాకు దొరికిందిరా. ఓకే, రాముల వారి గుడికి రంగులేస్తుంది. నువ్వేనా? అవునయ్యా. పని స్టార్ట్ అయిందా? అవునయ్యా. ఎంత కాంట్రాక్ట్ మాట్లాడావు? 30 లక్షలయ్యా. అమ్మో, పనులు జరుగుతున్నాయా? జరుగుతుందయ్యా. అయితే ఆపే అయ్యా, ప్లీజ్ అయ్యా, అంత మాట అనకండియ్యా. అరే కొండా, ఈ ఊర్లో అన్న చెప్పిందే వేదం. అయ్యా ప్లీజ్ అయ్యా. శ్రీరామ్, మీరు పని ఏందో చూడరా. ఈ ఊర్లో ఏ కాంట్రాక్ట్ జరిగినా, డీల్ జరిగినా అన్నీ 10% ఇవ్వాలి. ఓకే సార్. నీకు ఇస్తాను అంటే 10% ఇస్తా అని చెప్పు, నీ పని చేసుకోవచ్చు. ఓకే అయ్యా, మీరు చెప్పింది ఇస్తానయ్యా. అలాగే పని చేసుకోపో. గుడ్ మార్నింగ్ సార్. ఏంది? నా పేరు భూమిక, తను జలజ. నమస్తే సార్. వీఆర్ జియాలజిస్ట్. గవర్నమెంట్ వాళ్ళు సర్వే కోసం మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ముందుగా మిమ్మల్ని కలిసేద్దామని వచ్చాం సార్. జియాలజిస్ట్లా? అయితే మన ఇంట్లో ఇద్దరు ఉన్నారే, వాళ్ళెవరు? ఒక్క నిమిషం,
కార్తీక్, అరే కార్తీక్. సార్ కార్తీక్, వీళ్ళు జియాలజిస్ట్ లట, నీకు తెలుసా? అవును సార్, మాట్లాడండి. కమ్ కమ్ మాట్లాడుకుందాం. ఏంటి చూస్తున్నారు? రండి మాట్లాడుకుందాం. నేను చెప్తాగా రండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యు. కమ్. ఒరేయ్, మన ఇంటికి నలుగురు అమ్మాయిలు వచ్చారు, ఒక అమ్మాయిని అన్నకి సెట్ చేద్దాం. అన్నకి ఎందుకురా, మనమే సెట్ చేసుకుందాం. మనకెందుకు? ఏరా, మనకి లేవా? ఏంట్రా కోరికలు రా. ఓహో, మీరు అనుకున్నట్లు మేము జియాలజిస్ట్లం కాదు. యాక్చువల్లీ ఇది అసలు విషయం. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దండి, ప్లీజ్. కావాలంటే దొరికిన వజ్రంలో మీకు చేరిస్తాం. సరే, మీరు చెప్పినట్టే కానివ్వండి. ఓకే, డన్ డన్ డన్. అమ్మో, ఏంట్రా ఏం చేస్తున్నారు? ఏంటి అందరు మీటింగ్ పెట్టారు? ఏం చేస్తున్నావు? ఏం లేదు భరత్, మన పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.